హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ హడావిడిగా మళ్ళీ ఢిల్లీకి జగన్ హస్తినాలో అసలు ఏం జరుగుతోంది ఢిల్లీలో ఏదో జరుగుతోంది జగన్ మొన్న హఠాత్తుగా వెళ్ళి అమిత్ షాను కలిశారు అంతకుముందు రెండుసార్లు జగన్ అపాయింట్మెంట్లను కూడా క్యాన్సిల్ చేసిన అమిత్ షా ఇంతటి కరోనా హ్యాంగ్ ఓవర్లోనూ జగన్ను పిలిపించుకుని సుదీర్ఘంగా భేటీ వేయడం చిన్న విషయమేమీ కాదు మరోవైపు కోర్టులు జగన్ ప్రభుత్వం మధ్య ఘర్షణ ముదురుతోంది ఏకంగా సివిల్ వార్ వంటి వ్యాఖ్యల దాకా వెళ్ళిపోయింది ఈ స్థితిలో ఏపీ శాసన వ్యవస్థ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు నడుమ ఇప్పట్లో అలాయ్ బలయ్ సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు సరికదా ఇంకాస్త ముదరడమో లేక సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంటరై ఓ సొల్యూషన్ వెతకడము అనివార్యమయ్యేటట్లుగా ఉంది సరే దాన్ని అలా వదిలేస్తే మొన్న మొన్ననే కదా అమిత్ షాను కలిసి వచ్చారు వచ్చే వారం జగన్ ప్రధానితో భేటీ వేయబోతున్నారు డేట్ ఫిక్స్ కాలేదు కానీ వచ్చే వారంలో ఒకరోజు అపాయింట్మెంట్ ఫిక్స్ కావచ్చునని ఢిల్లీ వర్గాల సమాచారం నిజంగానే అమిత్ షాకు చెబితే మోదీకి చెప్పినట్లు కదా మరిక మళ్ళీ ప్రధానిని కలవడం దేనికి ఈ ప్రశ్న సహజమే బహుశా అమిత్ షాతో జరిగిన సంప్రదింపుల్ని ఇంకాస్త ముందుకు తీసుకెళ్లే క్రమం కావచ్చు ప్రధాని నేరుగా ఏమైనా హామీలు ఇవ్వడం కావచ్చు ప్రత్యేకించి జగన్ను ఎన్డీఏలోకి రావాలని బీజేపీ హైకమాండ్ కోరుతోంది అకాలీదళ్ శివసేన వెళ్ళిపోయాక జేడియు తప్ప పెద్దగా బలమున్న భాగస్వామి ఎవరు బీజేపీతో లేరు సో తమకు నమ్మకమైన పార్ట్నర్ కావాలి అదే దక్షిణాది నుంచి అయితే బెటర్ కానీ జగన్ మోదీ బంధం కుదరకుండా చంద్రబాబు చేయాల్సిందంతా చేస్తాడు అధికారికంగానే మోదీ జగన్ ఒకటైతే తనకు కష్టాలు ఉంటాయి అందుకని బీజేపీలోని తెలుగుదేశం క్యారెక్టర్ల సాయం తీసుకుంటాడు అయితే జగన్ కూడా ఇప్పటికీ అధికారికంగా ఎన్డీఏలో చేరే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు మూడు మంత్రి పదవులు కాదు బీజేపీతో దోస్తి చేస్తే తనకు రాజకీయంగా వనగూరే లాభ నష్టాల లెక్కల్లో మునిగిపోయాడు ప్రస్తుతానికి సీసాలో బంధించి పెట్టినా సరే ప్రత్యేక హోదా అనే భూతం మళ్ళీ ఎప్పుడైనా లేవవచ్చు ప్రస్తుతానికి సీసాలో బంధించి పెట్టినా సరే ప్రత్యేక హోదా అనే భూతం మళ్ళీ ఎప్పుడైనా లేవవచ్చు అందుకని ఆ పదం ఆ హోదా అవసరం లేకుండా అచ్చం గతంలో చంద్రబాబు చేసినట్లుగానే ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ప్యాకేజీ ఏదో రచిస్తున్నారు కరెంటు సబ్సిడీలు భూముల కొనుగోలు సబ్సిడీలు పన్ను రాయితీలు వేల పరిశ్రమలకు పూచీ లేని రుణాలు గట్రా ఆలోచిస్తున్నారు కానీ మోదీ ప్రభుత్వం ఏది ఎంత గొప్పగా ప్రకటించినా సరే అవన్నీ ఇరవై లక్షల కోట్ల ఆత్మ నిర్భర ప్యాకేజీలాగే డాలర్ డొల కాబట్టి ప్రత్యేక హోదా ప్రత్యామ్నాయ ప్యాకేజీ గురించి పెద్దగా భ్రమలు అక్కర్లేదు ఇక తనకు స్వతంత్ర వ్యవస్థల నుంచి ఎదురవుతున్న కష్టాల గురించి కూడా జగన్ చెప్పుకుంటాడేమో బహుశా ప్రధానిని కలిసినప్పుడు సహజంగానే అన్ని అంశాలు చర్చకు వస్తాయి జగన్తో దోస్తిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే జగన్ కోరికలను ఎంతో కొంత హానర్ చేయాల్సి ఉంటుంది లేదా వ్యవస్థలు సంఘర్షించుకోని తప్పేముంది అనుకుంటే మాత్రం జగన్ మోదీ దోస్తి ఇంకో రకంగా ఉండవచ్చు ఇవన్నీ జస్ట్ ఊహాగానాలి అవును అమిత్ షా కారుపై చంద్రబాబు రాళ్ళేయించాడు చంద్రబాబే స్వయంగా మోదీ భార్యను తల్లిని ప్రస్తావిస్తూ నానా తిట్లు తిట్టేశాడు గతంలో అవి సరే కొడాలి నాని మోదీపై యోగిపై చేసిన నేలబారు వ్యాఖ్యలు మోదీ దృష్టికి వెళ్ళి ఉంటాయా సజ్జల తప్పనిసరే నాని వ్యాఖ్యలపై చేసిన ఖండను కూడా మోదీ చదివి ఉంటాడా ఏమోలేండి నాని వ్యాఖ్యలపై జగన్ నుంచి కాస్తైనా సీరియస్ రియాక్షన్ లేదనే అసంతృప్తి కూడా మోదీలో ఉండి ఉండవచ్చు సహజం కదా